ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరకు క్రీస్తు పేరట వందనములు. ఈరోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట చెప్పసక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 9:15. నిజ దేవుని తెలుసుకొని మారు మనసు పొందుకున్న తర్వాత ఎన్నో అద్భుత కార్యాలు దేవుని యొద్ధ నుండి పొందుకొని ఉంటారు. చెప్పసక్యము కానీ ఎన్నెన్నో మేలులు మన జీవితంలో చూసి ఉంటాం. మరి వాటన్నిటిని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా? ఇది జరగదు అని నిరాశపడి ఆశలన్నీ వదులుకున్న స్థితిలో దేవుడు ఊహించిన రీతిలో కార్యం చేశారు కదా, అందుకు కృతజ్ఞత కలిగి దేవునిలో జీవిస్తున్నారా లేక మరలా లోకంలో పడిపోతున్నారా? మీరు నీతిగా జీవించి ఆయనకు సాక్షులుగా నిలవాలనే కదా అర్హత లేని వాటికి కూడా మిమ్మల్ని అర్హులుగా చేసింది. అది మర్చిపోకండి. చేసిన మేలులు మర్చిపోయి లోకంలో జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావేమో, ఇప్పటికైనా మారు మనసు పొంది దేవుణ్ణి క్షమించమని అడిగి ఆయన పాదాల చెంతకు చేరితే క్షమాపణ దొరుకుతుంది. మరి ఎక్కడైనా కృతజ్ఞత కలిగి దేవునికి ఇష్టలుగా జీవిద్దామా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.